చాలా విషయాలు మాట్లాడారు మాట్లాడినటువంటి చాలా అంశాలలో అసత్యాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు వాటికి వివరించవలసినటువంటి బాధ్యత మాకున్నదని ఉద్దేశంతో ఈ రోజున మీడియా మిత్రులందరికీ కూడా వివరంగా అర్థమయ్యే విధంగా ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా అన్ని ప్రాంతాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతవరకు చేశారు మేము వచ్చిన తర్వాత ఎంతవరకు పూర్తి చేశాము ఇంకా పూర్తి కావాల్సినటువంటి అంశాలు ఏమిటి అనేవి సైట్లోను చూపించాం నాడు నేడు అనే కార్యక్రమంలో ఎన కనిపిస్తున్నటువంటి భాగాలను చూస్తే వాళ్ళు ఏ దశలో వాళ్ళు తప్పుకున్నారో ఏ దశలో మేము వచ్చామో కూడా వివరించేటటువంటి ప్రయత్నం మేము చేశాం ఇది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి టూర్ చూసినట్లయితే నేను వచ్చేటప్పుడు కూడా చూశా పచ్చ జెండాలు ఆయన బ్యానర్స్ వాళ్ళ అబ్బాయి బ్యానర్స్ అన్నీ కట్టుకున్నారు వాళ్ళు వస్తుంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితో కాదు ఒక ఎన్నికల ప్రచారంలో భాగంగా వస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది దానితో పాటు వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా ఆ స్థానిక నాయకుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుల్ని దూషించటం ఆయన వెంట వచ్చినటువంటి వారి కార్యకర్తలను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయటం అవాకులు చవాకులు మాట్లాడటం నాకు చాలా చిత్రం అనిపించింది వయసులో బహుశా నారా చంద్రబాబు నాయుడు గారితో పాటే ఉంటారు మా పెద్దిరెడ్డి గారు ఆయన ఈయన క్లాస్మేట్స్ నేను విన్నాను పెద్దిరెడ్డి గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు కేంద్రంలో చక్రాన్ని తిప్పానని చెప్పుకునేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవడరావాడు అనేటువంటి మాట పెద్దిరెడ్డి గారిని ఉద్దేశించి అనటం అంటే ఎంతకు దిగజారిపోయావు ఆయన ఎవడరావాడు అన్నావు దాంతో ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నావా నీకు ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి తప్పిదాలేంటో ఎక్స్పోజ్ చేయి ఎక్స్పోజ్ చేయకుండా తప్పిదాలను కాకోకుండా మంచివి చేసినా కూడా ఎక్స్పోజ్ చేసి ఇవి అన్యాయం అని అక్రమం అని మాట్లాడుతూ ఉన్నావు వ్యక్తిగతంగా దూషించేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సైకో అంటావు ఏదో రకరకాలుగా దుర్మార్గుడు రాక్షసుడు నాశనం చేశాడు ఇలాంటి పెద్ద పెద్ద పదాలు ఉపయోగించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే నా గురించి కూడా మాట్లాడి చివరిలో అది కూడా చెప్తాను నేను వాంబూతు రాంబాబు అంటాడు రంకెల్ అంటాడు బ్రోసింగ్ అంటాడు అది దాని విషయంలోకి వెళ్తే మనం ఇంకా రాజకీయాలకు వెళ్ళిపోతాం నేను అనేది ఏంటంటే ఎస్ పోలవరాని గురించే మనం మాట్లాడుకున్నాం నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి అప్పటి ఇరిగేషన్ మంత్రిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని 3 ప్రశ్నలు అడుగుతా ఉన్నా ఒక్క దానికి ఒక్క రోజు కూడా సమాధానం చెప్పలా జాతీయ పార్టీ జాతీయ ప్రాజెక్టుగా ఉన్నటువంటి పోలవరాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం అన్ని నిర్వహించి టోటల్గా నిర్వహించి ఆర్ఎండ్ఆర్ ఎల్ఏ ప్రాజెక్టు అన్ని వారి సొంత డబ్బులతో అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో పూర్తి చేసి రాష్ట్రానికి అప్పగించవలసినటువంటి బాధ్యత ఉన్నది అది చట్టంలో పెట్టారు ఊరిని నోటి మాట కాదు ప్రత్యేక హోదాలాగా నోటి మాట కాదు విభజన చట్టంలో 90 సెక్షన్ ప్రకారం చేయవలసినటువంటి ప్రాజెక్టుని అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు దేహి అని తీసుకున్నారు దానికి సమాధానం చెప్పండి అంటే దానికి లేదు నెంబర్ 2 2018కి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సాక్షాత్తు శాసనసభలో ప్రగల్పాలు పలికినటువంటి ప్రభుత్వం ఎందుకు విఫలమైంది దానికి సమాధానం లేదు కాఫర్ డ్యాములు నిర్మాణం పూర్తి కాకోకుండా నది డైవర్షన్ పూర్తి కాకోకుండా డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు వేశారు ఇది అశాస్త్రీయం కాదా శాస్త్రీయమైతే చెప్పండి ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పండి అంటే అది దప్పకడమైన మాట్లాడతారు నేను చిన్నవాడినే నాకేమి తెలియదన్నారు నేను తెలియక అడుగుతున్నాను చెప్పడయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటే అది చెప్పుకోకుండా ఆంబోతు రాంబాబు అంటే నాకు అర్థం కదా
इपड़ू व्यक्तिगत एवर दूषिस्टे डवर्टारे सबजेक्ट लेने रीजनबल आर्ग्युमेंट लेने लाजि लेने आंबोतराम बाबू सैको जगन अरे पेद्दिरेड्डी नी ताट दीस्ता श्लोक कत्री अन्नी मटल अर्थ इवा मनव चेस्ना चिशुद्धि चुप्तना ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నా డయాఫ్రమ్ వాల్ అనే దాన్ని వేయవలసిన టైం లో కాకోకుండా ముందు వేసి ఈ ప్రాజెక్ట్ కి శనిలాగా దాపురించింది ఆ పని దాని వల్ల ఇవాళ లేట్ అవుతా ఉన్నది నేను మనవి చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నా 72% పూర్తి చేశాం 28% పూర్తి చేయలేకపోతున్నారు వీళ్ళ వల్ల కాదు वीर पूर्ति चेयलेर एवर पूर्ति माला नीत पूर्ति यस नुस्ते पूर्ति उन्नपड़े रूल पद्धति पूर्ति चेस्पन मशि पूर्ति पयावो समाधान चपगलवा चाल चित्र विषय ना सारे माला चुतना राष्ट्र प्रजा के अर्थ कावाली मेधावल के अर्थं कावाली प्राजेक्ट मेद इंट्रस्ट अर्थं कावाली अने उदेश जातीय बजेट उन्दाने अंटे ना आरोपण इध वास्तव का आलोची तन काटर की दाने वेल को रूपये भोजेदाने उदेश का पटकोनी मोडी गार्लू गटकर का पटकोनी मैं चस्ता अरवी चुस्कनी मध्यम लेदो गटकरी दी पड़ग रोजन वेला గాలికి ముఖం పెట్టి గట్కరి గారు అడిగాడు ఏం ముఖ్యమంత్రి గారు పండుగ రోజున వచ్చారు ఏంటంటే అది నా చిత్తశుద్ధి అన్నాడు అది చిత్తశుద్ధి కాదు పండుగ రోజు కూడా లెక్క చేయకుండా వెళ్ళి కాలు పట్టుకుని ఈ ప్రాజెక్టును తెచ్చుకోవాలని ఉద్దేశంతో వాళ్ళు ఏమన్నారంట ఎల్ఏండ్ ఆర్ఎన్ఆర్ మీరే పెట్టుకోమన్నారంట అందరూ మరి దేహిని అడుగుతుంటే వాళ్ళు చేయాల్సిన బట్టి మేము చేస్తామంటే ఏమంటాం మనం బార్గెన్ కెపాసిటీ తగ్గిపోయింది వేరే అలా కాదని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారంట కర్ర తీసుకుని అప్పుడు కన్విన్స్ అయ్యారంట ఎవరిస్తారండి జాతీయ ప్రాజెక్ట్ మరి చివరికి ఎలా ఒప్పుకున్నా 2016 సంవత్సరంలో నువ్వు జాతీయ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం కడుతుందని ఒప్పించి తీసుకున్నావు ఎంత దారుణంగా తీసుకున్నావు అంటే ఆ రోజున 2013 14 రేట్ల మీద ఆ రోజున ఉన్నటువంటి ప్రైసెస్ ఎప్పుడు తీసుకున్నావు నువ్వు 2016 లో తీసుకున్నావు రేట్లు ఎప్పటివి 2013 14 రేట్లు ఆ రేట్ల మీద నేను చేస్తాను అని చెప్పి తీసుకున్నావు అంటే బార్గెనింగ్ కెపాసిటీ తగ్గిపోయింది ఎవరైనా తీసుకుంటారండి 16 సంవత్సరంలో అప్పుడు ఉన్న ప్రెజెంట్ రేట్ స్కీమ్ అంటారు కదా ఎవరైనా కేంద్ర ప్రభుత్వం అయిన ప్రెజెంట్ రేట్స్ ప్రకారం కట్టాల్సిందే కదా మీరు కట్టొద్దు నేను కడతా 13 14 రేట్లకైనా కడతా అంటే ఆత్రుత స్వార్థం డబ్బులు కాజేద్దామని ఒక కుటిలమైనటువంటి కుట్రపూరితమైన మనస్తత్వం దాంతో వాలసింబంబోయిని ఇనే కడతా అన్నాడు కదా 13 14 రేట్లకి 13 14 రేట్లకి ఇచ్చారు ఇది తీసుకున్నాడు మొదలెట్టాడు అంతే కాదు మే కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ ఇస్తాం కడం ఇవ్వన్నారు వాటర్ సప్లై కాంపోనెంట్ మే ఇవ్వన్నారు అదెంత 4068 కోట్ల రూపాయలు పవర్ కాంపోనెంట్ అది వేరే దాన్ని కూడా మే ఇవ్వన్నారు అయినా సరే 398 కోట్ల రూపాయలకు అంగీకరించి తీసుకున్నాడు ఇది ఒక చరిత్రాత్మకమైన తప్పిదం కేంద్ర ప్రభుత్వం కట్టవలసినటువంటి ప్రాజెక్టుని తగుదునమ్మా అని రాష్ట్ర ప్రభుత్వం కట్టాలని నిర్ణయం తీసుకోవడం ఒక తప్పిదం అయితే 13 14 రేట్లకు 16వ సంవత్సరంలో తీసుకోవడం మరొక తప్పిదం అయితే వాటర్ కాంపోనెంట్ ని సప్లై కాంపోనెంట్ ని వదిలేసి కేవలం ఇరిగేషన్ కాంపోనెంటే తీసుకోమంటే అది తీసుకోవడం మూడో తప్పిదం ఇంకోటి ఏంటంటే కాఫర డ్యాములు నిర్మాణం కాకోకుండా డయాఫ్రమ్ వాల్ వేయటం మరొక అంత ఏమి ఆత్రుత తొందరగా బిల్లు చేసుకుందాం తొందరగా బిల్లు చేసుకుందాం అనేటువంటిది నిన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది నేను అంటాడు కాఫర డ్యాములు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినాయి ఏదో చిన్న గ్యాప్లు ఉన్నాయి అది పూర్తి చేయలేకపోయారు వీళ్ళందరూ చిన్న గ్యాప్ లోనే మీరు చూశారు కదా ఫోటోలు వెనక కూడా ఉన్నాయి కాఫర్ డ్యాం హైటే పెరగల రెండు కాఫర్ డ్యాములు
నది డైవర్షన్ కంప్లీట్ కాలా, స్పిల్వే కంప్లీట్ కాలా, గేట్లు పెట్టలా, ఇంత దారుణంగా అబద్ధాలు ఆడేస్తే ఎలా చెప్పాలి నాకు అర్థం కాలేదు. ఒకటికి రెండు సార్లు చెప్పేటటువంటి ప్రయత్నం ప్రజలకు చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నిజం అనుకుంటారు మా ఎవరు అనుకోరు, కాస్త తెలివి గల ఆలోచిస్తే ఎవరు అనుకోరు. నది డైవర్షన్ కాకోకుండానే కాఫర్ డ్యాములు వేసేసారు. వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా నది డైవర్షన్ కాకుండా కాఫర్ డ్యాములు ఇస్తే నదిలో వచ్చే రావాల్సిన నీరు రాకపోతే కాఫర్ డ్యాములు క్లోజ్ అయితే వెనకున్నటువంటివన్నీ మునిగిపోతాయి. 54 గ్రామాలు కాబట్టి మీరు కాఫర్ డ్యాములు క్లోజ్ చేయొద్దు, ముందు స్పిల్వే కంప్లీట్ చేయండి, స్పిల్ ఛానల్ కంప్లీట్ చేయండి, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ చేయండి అంటే ఆపేసి వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగింది ఏమిటి, మా టైంలో వచ్చిన వరదలే, 1920లో వచ్చిన వరదలే డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అప్పటికి మేమే అధికారంలో ఉన్నాం, మా చేతిలోనే ప్రాజెక్టు ఉన్నది, వాస్తవమే. కాఫర్ డ్యాములు ఎలా పూర్తి చేస్తాం, నువ్వు వదిలేసిన కాఫర్ డ్యాములు పూర్తి చేయమన్నా ఎలా పూర్తి చేస్తాం మేము, స్పిల్వే కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, స్పిల్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, పైలట్ ఛానల్ కంప్లీట్ అయిపోతే పూర్తి చేస్తాం, అప్రోచ్ ఛానల్ కంప్లీట్ అయితే పూర్తి చేస్తాం. ఈ కంప్లీట్ కాలేదే, ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ కాలేదే, 54 గ్రామాలకి ఆర్ఎండ్ఆర్ కంప్లీట్ చేసుకోవాలి, వీటన్నింటినీ తవ్వాలి, తవ్విన తర్వాత అప్పుడే క్లోజ్ చేస్తాం. అదే చేశాం. ఇప్పుడు ఈ 1920లో వచ్చినటువంటి వరద ప్రవాహానికి మొత్తం అక్కడ నది లేకపోతే అక్కడ ఈ దాన్ని ఏమంటారు కాఫర్ డ్యామ్ లేకపోతే మొత్తం ప్రవహించేది పర్లేదు. కాఫర్ డ్యామ్ కొంత పెట్టి కొంత బొక్కలు పెట్టేటప్పటికి స్పీడ్గా వచ్చేసి కొట్టేసింది. ఇప్పుడు వేయాలి అసలు డయాఫ్రామ్ వాళ్ళు కాఫర్ డ్యామ్ ఏమిటి, సింపుల్, మీ అందరికీ అర్థమై ఉంటుంది, మీరు చూశారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నది డైవర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కాఫర్ డ్యాములు కంప్లీట్ అయిపోయిన తర్వాత వెయ్యవలసినటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ముందే వేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఈ ప్రాజెక్టుకు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా ఎవరన్నా కాదంటే చెప్పనడుగుతున్నా. ఇంత దుర్మార్గంగా చేసి నిన్ను వచ్చి ఆడ దాని మీద నుంచుని మాట్లాడుతా, నేను మొత్తం తిరిగాడుగా, స్పిల్వే మీద తిరిగాడు, కాఫర్ డ్యామ్ రెండు తిరిగాడు, ఆయన తిరిగిన స్పిల్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతే పూర్తయింది, లేకపోతే రోడ్డు లేదు. కాఫర్ డ్యాములు కూడా మేము పూర్తి చేసాం వెళ్ళగలిగాడంటే ఆయన టైంలో ప్రతి సోమవారం వచ్చాడుగా, కాఫర్ డ్యాములు పూర్తి కాలేదు, డయాఫ్రామ్ వాళ్ళు మాత్రం పూర్తి అయింది, స్పిల్వే లేదు, పడవలు వెళ్ళాల్సిందే, కారు వెళ్ళే పరిస్థితి లేదు. అంత చేస్తే మేమేం చేయలేదంట, ఆయనే 72% చేశాడంట. ఏమిటి అబద్ధాలు, ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు, అంటే మీ చూపించే మీడియా ఉందని, రాసే పత్రికలు ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. అంతేకాదు మరొక మాట అంటాడు, 41.15 అసలు ఎందుకు తగ్గించారు జగన్మోహన్ రెడ్డి గారు, మూర్ఖుడు, సైకో, ఎందుకు తగ్గించారు, ఎవరు తగ్గించారు, ఏంటి మాటలు. ఇది ప్రాజెక్ట్ 45.72, ఎవ్వరు తగ్గించలేదు, తగ్గించడానికి వీల్లేదు, ఇది అప్రూవ్డ్ ప్రాజెక్ట్. అయితే ప్రాజెక్ట్ కొన్ని దశలు ఉంటాయి, 41.15కి ముందు నీళ్లు నిలబెడతారు. ఇప్పుడు డయాఫ్రామ్ వాల్, ప్యారల్ డయాఫ్రామ్ వాల్ వేసిన తర్వాత, ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ అయిపోయిన తర్వాత 41.15కి నిలబెట్టి స్టడీ చేసి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా రాదా, ఇష్యూస్ ఏమైనా రైజ్ అవుతాయా లేదా అని ఆ ఇష్యూస్ను చూసుకొని ఇక్కడ ఏమి ఇష్యూస్ రాలేదు అనుకుంటే మళ్ళా 41.15 కన్నా 45.72 దాకా పెట్టరు, మళ్ళా ఇంకొక దశ పెడతారు, దానిలో నింపుతారు, నింపి మళ్ళా చూస్తారు, అక్కడ కూడా ఇష్యూస్ రాలేదు. ఏమైనా ఇష్యూస్ ఉంటే ఎక్కడన్నా కట్టదైపోయింది, ఎక్కడైనా మరొకటి వచ్చింది, ఇంకో గ్రామం మీదకి వెళ్ళింది, ఎక్కడన్నా బొక్కలుండి వాటర్ వెళ్ళిపోయింది అనుకున్నప్పుడు అది కూడా ఏమైనా ఉంటే సరి చేసుకొని అప్పుడు ఫైనల్గా 45.7కి మొత్తంగా నింపుతారు. ఇది దశల వారీగా చేయవలసినటువంటి ప్రాజెక్ట్. నువ్వుండా చేయాల్సిందే, నేనుండా చేయాల్సిందే, భగవంతుండా చేయాల్సిందే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. 41.15కి తగ్గించేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడతారు, ఇది బుద్ధిని మాట్లాడతారు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారా. వయసు వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తున్నాడు, ఎందుకంత సత్యదూరమైనటువంటి మాటలు చెప్తున్నారు, చాలా దుర్మార్గమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం. కాబట్టి ఇంకో మాట కూడా 50 లక్ క్యూసిక్స్ వాటర్ డిశ్చార్జ్ అయ్యే విధంగా ఇవాళ ఈ పోలవరం ప్రాజెక్టుని డిజైన్ చేయబడింది. దాని చంద్రబాబు నాయుడు గారు అంటారు మీరు ఇక్కడ ప్రాజెక్ట్ నిర్ణయించారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినా మునిగిపోదు కదా అన్నాడు. రాదు మునగదు. నేను మనవి చేస్తున్నాను ఇవాళ ప్రాజెక్ట్ అయిపోయింది, స్పిల్వే అయిపోయింది, ఎంత నీరు పైనుంచి వస్తుంటే అంత నీరు కిందకు వెళ్ళిపోతుంది. కారణం ఏంటి, మన ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కంప్లీట్ కాలేదు కాబట్టి, మనం స్టోరేజ్ చేయడానికి వీల్లేదు కాబట్టి, రిజర్వాయర్ని నింపితే ప్రమాదం కాబట్టి, రిజర్వాయర్ని నింపేటటువంటి కార్యక్రమం లేకోకుండా రిజర్వాయర్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి వచ్చిన వాటర్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది. 50 లక్షల క్యూసిక్ వాటర్ ఫ్లో అవుతుందనే డిజైన్ చేస్తే 50 లక్షలు వస్తాయని కాదు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇంతవరకు గోదావరి పుట్టిన తరువాత సబ్జెక్టు ఇది కరెక్షన్ ఎవరు ఉంటే చెప్పమని నాకేం అభ్యంతరం, చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు తెలిస్తే. నాకు తెలిసిన సమాచారం వరకు ఎప్పుడు అటు 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు లెక్కేసుకున్న కనుచూపు మేరలో మనకు సమాచారం ఉన్నంత వరకు, చరిత్ర జరిగినంత వరకు చూస్తే 50 లక్షల క్యూసిక్స్ వచ్చినటువంటి సందర్భమే లేదు. మ్యాక్సిమం వచ్చినటువంటి సందర్భం 36 లక్షల క్యూసిక్ వాటర్ మాత్రం ప్రవహించింది 1986లో. దట్ ఈస్ ద అప్పర్ లిమిట్. ఇంతవరకు ఇంకా 1000 సంవత్సరాలకు కూడా 50 లక్షలు రావు అని అంచనా. ఇది నాకు అర్థం కాలే. ఇంకొక అంశం చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అక్కడ నీళ్ళు వచ్చేస్తే ఎదురు తన్నేసిద్ది కదా, ఎందుకు తన్నిద్ది గేట్ వదిలేస్తే, రిజర్వాయర్ నింపాలనుకున్నప్పుడు కదా. 41.15కి మనం నిలపగలిగిన నీళ్లు ఎంతవరకు అంటే 199 TMC మాత్రమే నింపుతాం. ఫస్ట్ 119 TMC మాత్రమే నింపుతాం. ఎంత మొత్తం ప్రాజెక్టు 194 TMC ప్రాజెక్టు గాను మొదటి దశలో 119 TMC నింపుతాం, నింపి దాన్ని వాడతాం. అప్పుడు వచ్చేటువంటి ఇష్యూస్ ఉంటే సరి చేస్తాం. తర్వాత మళ్ళీ రైట్ చేసి మళ్ళీ 194 నింపం, మళ్ళీ ఏదో 160 దగ్గర 40 దగ్గర 70 దగ్గర నింపుతాం, దాన్ని మళ్ళీ స్టడీ చేస్తాం, ఫైనల్గా 194 నింపుతాం. ఇది పూర్తి దశల వారీగా జరిగేటటువంటి కార్యక్రమం. ఇది తెలియదానికి తెలీదా, తెలిసి అబద్ధం చెప్తున్నాడా, జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్రజల్లే కార్యక్రమం చేస్తున్నారా, నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా, ఎప్పుడైనా ఈ ప్రాజెక్ట్ లేకపోయినా ఎక్కువ వరద వస్తే గ్రామాలు మునుగుతాయి, ఈ ప్రాజెక్ట్ లేకపోయినప్పుడు కూడా మునుగుతాయి. ఎందుకంటే ఆ లెవెల్ అట్ట వస్తుంది పెద్ద ఎత్తున. గోదావరి పరవళ్ళు మీకు తెలుసు, గోదావరి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా గోదావరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంది, చరిత్ర చెబుతున్నటువంటి సత్యం. దీనికి రకరకాలుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసి మోసం చేయాలి, ప్రజల్ని నమ్మించాలి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాదు, ఇప్పుడు ఆయన 20,000 ఒప్పుకున్నాడు కదా, ఆ 20,000 అయిపోయినాయి. మళ్ళా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా 17-18 రేట్లు వేసి మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్కి పంపితే 55,000 కోట్లు అవుతుంది. 17-18 రేట్ల ప్రకారం 55,000 కోట్లు అవుతాయి. ఆ 55,000 కోట్లకి పర్మిషన్ ఇవ్వమని చెప్తున్నాం. దానికి వాళ్ళు ఏం చేశారంటే 41.15 వరకు ముందు ఫస్ట్ దశ కాబట్టి అంతవరకు ఎంత అవుతుందో చెప్పండి, అంతవరకు పర్మిషన్ ఇస్తామని అంటున్నారు. అంటే అస్తా ఉంటారంటే కడవా ఇవ్వని కాదు అర్థం, ఫస్ట్ దశ వరకు ఫండ్స్ రిలీజ్ చేస్తామని అన్నారు. దాని మీద ఫండ్స్ కోసం దానికి ఎంత అవుతుందంటే సుమారుగా ఎంత 19,000 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు 41.15కి 20,946 పీడిఎఫ్స్ పోతాయని, వాటికి డబ్బులు 2,177 కోట్ల రూపాయలు ఇవ్వాలని అనుకోవడం జరిగింది. తర్వాత లేడర్ సర్వే చేస్తే అక్కడ జరిగింది ఏంటంటే, ఆ గ్రామాలు మునగటం లేదు కానీ
ఆ గ్రామాల్లోకి వెళ్ళేటటువంటి మార్గాలన్నీ మునిగిపోతున్నాయి. మునిగిపోవడం వల్ల ఇళ్ళు మునకపోయినా గ్రామాల్లోకి వెళ్ళలేరు కాబట్టి 41.15 అయినా గ్రామాలు మునగకపోయినా గ్రామాలకు వెళ్ళవలసినటువంటి మార్గాలు మునిగిపోతున్నాయి కాబట్టి వాటికి కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి. అవి చూస్తే 16,642 అవుతాయి. దానికి 5,217 కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలి అనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కలిపి మొత్తంగా టోటల్ గా ఫండ్స్ ఎల్ఏకి ఆర్ఎండ్ఆర్కి 41.15కి 7,394 కోట్ల రూపాయలు దీనికి ఇవ్వాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మిగతావి ఏమో మీరు మొన్న చూశారు, ఈ కాఫర్ డ్యాము గ్యాపుల్లో కొట్టుకుపోవటం వలన డయాఫ్రమ్ వాల్ దెబ్బతిపోవటం, ప్యారల్గా డయాఫ్రమ్ వాల్ వేయటం, ఇవన్నీ అంచనా వేస్తే దానికి 2,002 కోట్ల రూపాయలు అయింది. అవి కూడా వాళ్ళు ఇస్తామని అంగీకరించారు. ఇలా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి అంగీకరించే కార్యక్రమం దశలో ఉంది. ఆ డబ్బులు రిలీజ్ కాగానే వాటికి కూడా దానికి కావాల్సింది జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఎక్కడా కూడా పని ఆగలేదు. పని ఎక్కడ అయిపోయిందంటే వచ్చి డయాఫ్రమ్ వాల్ దగ్గర అయిపోయింది. అన్ని పనులు స్పిల్వేసో నేను మనవి చేస్తున్నా, నేనేం పూర్తి చేయలేదు, మేమేం చేయలేదు అన్నారు కదా. స్పిల్వే కంప్లీట్ చేసింది మేము, నది డైవర్ట్ చేసింది మేము, డయాఫ్రమ్ వాల్ వేసింది మేము, మన కాఫర్ డ్యాము 2 పూర్తి చేసింది మేము. ఇన్ని పూర్తి చేస్తే వీళ్ళేమీ లేదు, ఇదంతా నాశనం చేశారు, అన్యాయం చేశారు, అక్రమం చేశారు అనేటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద మనం అడిగారు, ఏంటండి మీ సలహా ఏమిటంటే, మూర్ఖులు మనం సలహా చెబితే వింటారా, ఆయన కావాల్సిందంటే సలహాలు ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి, ఆయన ఎక్కాలి. నాకు చాలా చిత్రం వేస్తుంది. ఆయన ఏమంటున్నాయంటే మొన్న ఎక్కడో, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు నీళ్ళు ఇస్తా. ఏమన్నా ఢిల్లీకి వెళ్తాను, కొత్తగా అధికారంలోకి వస్తున్నావు నువ్వు, 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నావు కదా, 95లో ముఖ్యమంత్రి అయ్యావు కదా, 2004 దాకా పనిచేసావు కదా, మళ్ళీ 2014 దాకా పనిచేసావు కదా, మధ్య 5 సంవత్సరాలు, మొత్తం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినవి, వచ్చిన తర్వాత ఎకరాకి నీళ్ళు ఇచ్చేదేంటి, అప్పుడేం చేశా, ఇచ్చావా నువ్వు, ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసావా నువ్వు, నేను అడుగుతా ఉన్నా, ఒక్క ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి పూర్తి చేసావా అని అడుగుతా ఉన్నా. అదేం చెప్పడు ఇక, ఎన్టీ రామారావు గారు శాంక్షన్ చేసి నేను చేశాను అంటాడు, ఆయన ఎన్ని పొడి పొడి చేస్తాడు. చిత్తశుద్ధి లేనటువంటి వ్యక్తి, ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి లేనే లేదానికి వ్యవసాయం మీద కూడా. ఆయన వచ్చేసి ఇక ప్రాజెక్టుల దగ్గరికి వెళ్ళి గందరగోళాలు చేసి ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం నేను మనవి చేస్తున్నాను. ఆయన తిరుగుతున్నది ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఉద్దేశం కాదు. వాళ్ళ అబ్బాయి యువగుణమైన బయలుదేరాడుగా, ఆ యువగణానికి ఏమి లేకూడలా, యువగణంలో ఏమి జరగట్లా. యువగణం వల్ల ఇంకో విషయం చెప్పాలంటే, యువగణం వల్ల తెలుగుదేశం డౌన్ అవుతుంది. మొన్న ఇక్కడ చూశారుగా మీరు, ఛాంపియన్ అయిపోయాడు, ఏమంటాడు, బీసీ సోదరులా రా అన్నాడు. అంటే సోదరులు అంటాం కూడా రాదు, ప్రశాంతత అనమంటే ప్రశాంత అత్త అంటాడు, వైశ్యులు అనమంటే ఏదో అన్నాడు దాన్ని ఒక కామెడీగా. ఇట్లా అతను భాష కానీ, అతను బాడీ లాంగ్వేజ్ కానీ, అతను లీడర్షిప్ కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయటల్లా. తన కొడుకుని రోడ్ల మీదకు పంపినా, బజార్లోకి పంపినా ఎవరు యాక్సెప్ట్ చేయటల్లా. అందువల్ల ఏదో ఒక వంక పెట్టుకొని ఆయన ఇంకో రూట్లో తిరుగుతూ ఉన్నాడు. అట్లా రూట్లో తిరిగి రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆశ తప్ప మరొకటి కాదు. ఇది ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధితో కాదు, ఇది కక్ష సాధింపు చర్యగా తిరుగుతున్నాడు, తిట్లే కార్యక్రమాలు తిడుతున్నాడు తప్ప మరొకటి కాదు. ఏమంటాడు, పులివెందు వెళ్తాడు, గుళ్ళకమ్మ వెళ్తాడు, ఇరిగేషన్ మంత్రి ఎవరో తెలుసా, ఆంబోతురాంబాబు, ఆంబోతురాంబాబు అని అరుస్తున్నాడు. అదేమంటే మళ్ళీ వచ్చి ఆంబోతురాంబాబు అరుస్తాడు అంటాడు. నేను ఆంబోతురాంబాబునా, నేను అడిగిన 3 ప్రశ్నలకే సమాధానం చెప్పలేని వాడివి, నన్ను నువ్వు ఎలా అంటావా నాకు అర్థం కాలేదు, చెప్పు అటు సంబంధం చెప్పి, ఆంబోతురాంబాబో దునపోతురాంబాబో పశువుల రాంబాబో అని నాకేం అభ్యంతరం లేదు. నేను అడిగిన సమాధానాలకే చెప్పలేని వాడివి, నన్ను దూషించే హక్కు నీకు ఎక్కడుంది. నేను చాలా సందర్భాల్లో చెప్పా, నేను ఆంబోతురాంబాబుని అయితే నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే మనిషి, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు,
కాంగ్రెస్ పార్టీ మంత్రిగా ఉన్నాడు. ఢిల్లీలో ఆంబోతులకు ఎన్ని ఆవుని సప్లై చేశావో మాకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు? అక్కడ దాకా ఎందుకు? సైకిల్ గుర్తుని ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నీకు షిఫ్ట్ చేసుకోవడానికి ఎన్ని ఆంబోతులకు ఎన్ని ఆవుల్ని సప్లై చేశావో లెక్కలేదా మా దగ్గర? చెప్పాలి అవన్నీ. నోరు పారేసుకుంటే మేము పారేసుకోలేమా? ఇది ధర్మమేనా? ప్రాజెక్టుల గురించి మాట్లాడు, ప్రాజెక్టులో ఉన్నటువంటి తప్పిదాల గురించి మాట్లాడు, ప్రజల్ని ఎన్లైట్ చెయ్యి, మమ్మల్ని క్రిటిసైజ్ చెయ్యి తప్ప ఆంబోతులని. అదేమంటే ఇరిగేషన్ గురించి మాట్లాడమంటే బ్రో సినిమా గురించి మాట్లాడతాడు అన్నాడు. మేము ఊరినే బ్రో సినిమా గురించి లేదా ఇంకో సినిమా గురించి ఊరినే మాట్లాడతామా? బ్రో సినిమాలో మనం గోకారు కాబట్టి దాన్ని మాట్లాడతాం. వీటికి సమాధానం లేదు. ప్రాజెక్టుల దగ్గర తిరుగుతూ నన్ను ఆంబోతు అంటావేందా? నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఒకటంటే వందనాల్సి వస్తుంది. ప్రాజెక్టుల గురించి నువ్వు మాట్లాడు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నువ్వు 48% పూర్తి చేశానంటున్నావు, లేదు 72% పూర్తి చేసావంటున్నావు, లేదు నేనే గొప్పగా చేశాను దీన్ని, ఇది నా కళల పంట. ఏందా నీ కళల పంట? నాకు అర్థం కాలేదు. మనం చెబుతున్నాడు ఇది 194 టీఎంసీల యొక్క నిలువ చేసినటువంటి కార్యక్రమం. అనుసంధానం చేస్తాం. రాష్ట్ర మధ్య భాగంలో గోదావరి దగ్గర పులిచింత నిర్మాణం జరుగుతుంది. ఇది రాష్ట్రానికంతా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎవడో తెలియదు ఇంత ఉపయోగపడేది. నువ్వేం చేశా? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా పోలవరం గురించి మాట్లాడావా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే కదా పోలవరాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్ళింది. అప్పుడు ఏం చేశావు నువ్వు? అదేది నిన్నేదో అన్నాడు, గుడ్డి గుర్రాలకి గుడ్డి గాడిలుగా ఉన్న కళ్ళు తోలుతున్నావా? ఇంత గొప్ప ప్రాజెక్ట్ అని చెబుతున్నావు కదా నువ్వు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 ఖర్చు పెట్టి రాష్ట్రం విడిపోయిన తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ఉన్నది, నీకు ఏమాత్రం కాంట్రిబ్యూషన్ లేనటువంటి ఈ ప్రాజెక్టుని చాలా గొప్పది అద్భుతమైంది అని చెప్తున్నావే. దీని కాదు అనేది, ఎవరికో పుట్టిన బొడ్డను నువ్వు వెతుకుంటున్నావని దీని కాదు అనేది. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద అంటావా? నాకు అర్థం కాలేదు. కాబట్టి ప్రాజెక్టుల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారికి. పోలవరం మీద అసలు చిత్తశుద్ధి లేదు. పోలవరం శంకుస్థాపన చేయలేదు, పోలవరం ప్రారంభించలేదు, పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే అది ఏటీఎంగా. నేను చెప్పింది కాదు ఇది, గౌరవ ప్రధానమంత్రి ఇవాళ కూడా ఉన్నాడుగా, చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుంటున్నాడు. నిజంగానే ఏటీఎంగా వాడుకోవడం కోసమే దేహి అని వాళ్ళ కాళ్ళు పట్టుకొని 13-14 రేట్లతో 16 సంవత్సరంలో జాతీయ ప్రాజెక్టు నువ్వు రాష్ట్రం నిర్మిస్తుందని చెప్పి నీ తాబేదారులకు కాంట్రాక్టులు ఇచ్చుకొని వాళ్ళ దగ్గర డబ్బులు కాజేసే కార్యక్రమం చేసి మమ్మల్ని అనేటువంటి కార్యక్రమం చేస్తున్నావు. మేము మనమే చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా తప్పిదం చెయ్యలేదు పోలవరం ప్రాజెక్టులో. అకార్డింగ్ టు ప్రోటోకాల్ మేము వెళ్ళాము. తొందరగా పూర్తి చేయాలి, ఎన్నికల్లో డప్పాలు కొట్టుకోవాలనే ఆలోచన మాకు లేదు. 2022 పూర్తి చేస్తామని శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం. అప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వల్ల సంకన ఆగిపోయిందనే విషయాన్ని మాకు తెలియదు. తర్వాత NHPC వాళ్ళు వచ్చి టెస్ట్ చేసిన తర్వాత ఇవాళ ఏంటి పరిస్థితి, అసలు దాన్ని రిపేర్ చేయాలా, కొత్త డయాఫ్రమ్ వాళ్ళు వేయాలా? 55,000 కోట్ల రూపాయలతో వెచ్చించి ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంటే ఒక 400 కోట్లకో 1000 కోట్లకో మనం కక్కుర్తి పడి డయాఫ్రమ్ వాళ్ళని రిపేర్ చేయటం ఎందుకు? ప్యారలల్గానే మరొక వాల్ రిపేర్ చేస్తే వేస్తే బాగుంటుంది, ఖర్చు అయిపోయిందని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. ఇలా ఆలోచన చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలనేటువంటి తాపత్రం ఎంతో మేము ఉన్నాము తప్ప దీనిలో ఏదో ఏటీఎంగానో లేకపోతే తొందరగానో పూర్తి చేసి అన్ని అతలాకుతలం చేయాలనేటువంటి అభిప్రాయం లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అద్భుతంగా ఆడుతున్నారు. నిన్న ప్రాజెక్టు మీద నుంచొని అన్ని అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం మీరు చూశారా? ఆశ్చర్యపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఫేస్లో కళ్ళ లేదు, చెప్పేటప్పుడు కాన్ఫిడెన్స్ లేదు, ఎందుకంటే వచ్చేటప్పటికి స్పిల్వే కనపడుతుంది, దాని మీద నడిచెళ్ళాడు. అటు వెళ్తే కాఫర్ డ్యామ్, దాని మీద నడిచెళ్ళాడు. అటు వస్తే లోయర్ కాఫర్ డ్యామ్, దాని మీద నడిచెళ్ళాడు. అప్పుడు లేవు, ఆయన 10 సోమవారం వచ్చాడే అప్పుడు లేవు, ఏమీ లేవు. ఇంత అద్భుతంగా ఆయన సోమవారం రావడం మానేసిన తర్వాత ఆ భగవంతుడు ఆయన పక్కకు నెట్టిన తర్వాత మేము ఇన్నిసార్లు రాలా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్నిసార్లు రాలా. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిందల్లా. ఏమిటంటే బ్యానర్లు, బస్సు యాత్రలు, బొకేలు, భోజనాలు,
భజన ఈ తప్పలేవు శిలాఫలకాలు మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా బ్యానర్లు బస్సు యాత్రలు బొకేలు ఇంకోటి భోజనాలు భజనలు శిలాఫలకాలు ఇవి తప్ప అభివృద్ధి జరగలేదు అన్ని పునాదుల స్థాయిలోనే ఉండిపోతే మేము వచ్చి కంప్లీట్ చేశాం కంప్లీట్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగానే ఇది జాతికి అంకితం చేస్తాం రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఇది ఆయన తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదగానే ఇది ప్రారంభమవుతుంది ఇది దైవ సంకల్పం ప్రజల సంకల్పం అని మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారిని నేనంతా చూసి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మకండి ఆయన పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్న ఎంత ఘనుడంటే లైవ్ డిటెక్టర్ కూడా కనిపెట్టలేదు ఆయన అబద్ధాలు చెబుతూ మాట్లాడితే చాలా కష్టం అంటే అంత చాకచక్యం బహుశా ఈ ప్రపంచంలో అబద్ధాల ఆటంలో ఇంత గొప్ప చాకచక్యాన్ని ప్రదర్శించేటటువంటి వ్యక్తి కానీ రాజకీయ నాయకుడు కానీ ఎవరు లేరు ఒక్క చంద్రబాబు నాయుడు గారే రేపు ఎలక్షన్ తర్వాత ఇదంతా చేయాల్సింది ఏంటంటే దేశంలో ఉన్నటువంటి దోపిడీదారులు దేశంలో ఉన్నటువంటి దుష్టశక్తులు దేశంలో ఉన్నటువంటి దొంగలు దేశంలో ఉన్నటువంటి మోసగాళ్ళకి అబద్ధాలు లైవ్ డిటెక్టర్ పెట్టినా కూడా అర్థం కాకుండా ఎలా చెప్పాలో బెత్తం పిచ్చుకుని ఈయన క్లాసులు తీసుకుంటాడు అంతకు మించి ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇంకా చాలా మాట్లాడాడు ఏమన్నా మీకు సందేహాలు ఉంటే అడగండి వాటిని నివృత్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కడ చూపించమనండి మీరు గుర్తుందా మీకు ఆయన చెప్పాలే చూపించమని నేను నిన్న మీకు మళ్ళీ మొన్న కూడా చెప్పి ఇవాళ కూడా చెప్తున్నా ఎందుకు గట్కరి దగ్గరికి వెళ్ళాడు ఈయన అర్ధరాత్రి పండగ రోజుని ఎందుకు వెళ్ళాడు గట్కరి దగ్గర ఆయనే చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు గట్కరి దగ్గరికి వెళ్ళాను వాళ్ళు ఎల్ఏ మేము ఇవ్వమన్నారు మళ్ళీ నేను క్లాస్ తీసుకున్నాను అంటే ఎల్ఏ ఇవ్వమంటే ఏంటి ఏం చెప్పాలి మనం ల్యాండ్ ఎక్విజిషన్ మాకు సంబంధం లేదు అని వాళ్ళు అంటే మీరే చేసుకోండి అని చెప్పాలి కదా ఆ చెప్పుకోకుండా మళ్ళీ క్లాస్ తీసుకున్నాడు అంటే మీరు మొత్తం ఆయన మాటల నుంచే మనం తీస్తే ఈయన వెళ్ళి వాటిని కన్విన్స్ చేసి దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొచ్చాడని ఆయన మాటలు బట్టే మనకు అర్థమవుద్ది మీరు కూడా ఒకసారి చూసుకోండి సభాష్ సకాలంలో పూర్తి కావు వాళ్ళు అశ్రద్ధ చేస్తారు ఇది ఇంతకుముందు కూడా చెప్పాడు నువ్వేం చేశా సకాలంలో పూర్తి చేసావా 2018 పూర్తి చేసావా నువ్వు చెప్పిందేగా సకాలంలో పూర్తి వాళ్ళు చేయలేదు నువ్వు తగుదనమ్మని బయలుదేరావు కదా నువ్వు చేసావా అని అడుగుతున్నా 2018 పూర్తి చేస్తానని బల్ల గుర్తి చెప్పారుగా చేశారా అని అడుగుతాను సో వాళ్ళు సకాలంలో పూర్తి చేయరు కాబట్టి ఈయన సకాలంలో పూర్తి చేయాలని తీసుకుని ఇంత లేట్ చేస్తున్నాడుగా నాశనం చేశాడుగా నాకు ఒకటి చెప్పండి మీరు మీరు అందరూ చూశారు కదా కాపర డ్యాముల నిర్మాణం లేకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేయొచ్చా చెప్పండి నాకు ఎవరైనా వేయొచ్చు అన్న వాళ్ళు ఉంటే చెప్పండి నాకు ప్లీజ్ నన్ను కన్విన్స్ చేయండి కాఫర డ్యాములు పూర్తి కాకోకుండా డయాఫ్రామ్ వాళ్ళు వేయటం కరెక్టేనా చెప్పండి ఎవరైనా ఈనాడు వాళ్ళని చెప్పనండి ఆంధ్రజ్యోతి చెప్పనండి రాధాకృష్ణ ఒక వ్యాసం రాయమనండి లేదా ఈనాడు రామోజీరావు గారిని ఒక వ్యాసం రాయమనండి ఏంటండి ఇది నాకు అర్థం కాదు ఇంత పచ్చి తప్పిదం కామన్ సెన్స్ కూడా లేదు ఇంజనీర్లు అవసరంలా కామన్ సెన్స్ లేదు నో దట్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ నువ్వు కాఫర్ డ్యాములు దేనికి క్లోజ్ చేయకోకుండా ఆపావో దానికోసమే ఇది కూడా లేట్ అయింది ఎందుకు ఆపావు నువ్వు R&R కంప్లీట్ కాలేదు 54 గ్రామాలు మునిగిపోతాయి నెంబర్ 1 2 ఇది లోయర్ ఇది స్పిల్వే స్పిల్ ఛానల్ అప్రోచ్ ఛానల్ పైలట్ ఛానల్ తవ్వటం పూర్తి కాలేదు అసలు నేను తెలియగడుతాను సార్ అది కాఫర్ డ్యాములు పూర్తి అయిపోయిన తర్వాత కదా నువ్వు డయాఫ్రామ్ వాళ్ళు వేయాల్సింది చెప్పండి ప్లీజ్ కాఫర్ డ్యాములు పూర్తి అయిపోయి సభాష్ కాఫర్ డ్యాములు పూర్తి అయిపోయాయి అనుకున్న తర్వాత కదా డయాఫ్రామ్ వాళ్ళు వేయాల్సింది నువ్వు డయాఫ్రామ్ వాళ్ళేసి కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకుండా పోయావంటే ఏంటి అతను నీ తప్పిదం కదా గోడ మీద నువ్వు పెడుతున్నావు నువ్వు నాకు అర్థం కాలేదు ఇంత దారుణమా కాఫర్ డ్యామ్ ఇవాళ కాఫర్ డ్యాములు అన్ని కంప్లీట్ అయిపోయి మీరు చూశారు కదా ఇవాళ అఫ్కోర్స్ నీళ్లు ఉన్నాయి సీపేజ్ ఉంది ఇవాళ వేస్తే ఏం జరిగేది సీపేజ్ ఏం కొట్టుకుపోయేది కాదుగా ఈ స్టడీకి వచ్చిన తర్వాత వేయవలసినటువంటి డయాఫ్రామ్ వాల్ని స్టార్టింగ్లో ఎందుకు వేసాం బిల్స్ 400 కోట్లు అది మరి దీనికి ఎంత చేసుకున్నారు బిల్ చూడాలి ఏది కాఫర్ డ్యాములు 2
చేశారు. ఈ కాంక్రీట్ చేశారు, ఈ స్పిల్ వేల్ దోవలేదు, స్పిల్ ఛానల్ దోవలేదు, పైలట్ ఛానల్ లేదు, నాశనం చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే డయాఫ్రమ్ వాళ్ళు రాంగ్ వేయటమే ఈ ప్రాజెక్టుకు శని అయింది. ఆ శనిని వదిలించడానికి మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కిచ్చాడుగా, ఏది ఇందాక చూపించా మీకు, మొత్తం కాంక్రీట్ వేసి అందరు మెటీరియల్ తోలి గిన్నీస్ బుక్ రికార్డులు ఎక్కిచ్చాడు, భజన కూడా చేశాడు. ఇవన్నీ ఊరినే ప్రచారం, నేను మనవి చేస్తున్నా, మేము ప్రచారం చేసుకోవాలా, వినండి. స్పిల్వే కంప్లీట్ చేసాం, ప్రచారం చేసుకోవాలా. కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసాం, ప్రచారం చేసుకోవాలా. భజన చేయాలా, జనాన్ని తీసుకురాలా, బస్సులు పెట్టి తీసుకురాలా. 100 కోట్లు అయింది బస్సులు పెట్టి భోజనాలు పెట్టడానికి. ఏం చెప్పాలి, ఆయన అనేది ఇప్పుడు అక్కడ గైడ్ బండి కుంగింది. ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. నేను మంత్రినైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా సెంట్రల్ ప్రభుత్వం ఒప్పుకోవాలి. దానిలో ఒక తప్పిదం ఉంది, ఎవరు తప్పిదం నీకు తెలుస్తాం, వదిలిపెట్టాం. కానీ ప్రోటోకాల్ మించేయలేదే మేము. అది డిజైన్లో తప్పుందా, లేకపోతే డిజైన్ కూడా మేము వేసేది కాదే? ఇక్కడ ఉన్నటువంటి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఒకటే కాదే, పీపీఏ ఉంది, సిడబ్ల్యూసీ ఉంది, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఉంది. వీళ్ళందరూ చూసిన తర్వాత వస్తుంది, ఎవరు తప్పు ఏమిటి చూస్తాం. అది 100 కోట్ల రూపాయలు ఎంత కదండి, 87 కోట్ల రూపాయలది కుంగింది. ఎస్, యూ విల్ ఎంక్వైర్ దాట్. 150 మీటర్స్ అది. సో దాన్ని చూస్తాం, తప్పును తప్పు తప్పు జరిగిందంటే జరిగింది. యూ విల్ ఎంక్వైర్ దాట్, యూ విల్ రెక్టిఫై దాట్. ఇలా ఏదైతే మేము కాఫర్ డ్యాములు పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాళ్ళేసిన పరిస్థితి లేదే. ఇంత పిచ్చితనంగా చేసి ఇంకా ఆయన, నేను మేధావిని, నేను గొప్పవాణ్ణి, గాడిద గుడ్డు వంకాయ పులుసు, వాడు అడ్డగాడిదలు, వీళ్ళు నిలువు గాడిదలు, వాళ్ళు ఆంబోతులు, ఈ మాట్లాడతాడా? బోరు అదుపులు పెట్టుకోమని మనం చేస్తున్నాం. ఆయన పెద్దవాడు వయసులో, ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాడు, నోరు అదుపులో పెట్టుకో. అదుపులో పెట్టుకోలేడు, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్, మళ్ళా తిరిగి అధికారంలోకి రాలేను, నా పరిస్థితి ఏంటి, మా అబ్బాయి బజార్ని పంపించినా ఎవడో దిక్కుమొక్కు లేదు, అబ్బా కొడుకులు ఇద్దరు బజార్ని బడి ఓ తిరుగుతా ఉన్నారు, తిరిగినా ఏమీ ప్రయోజనం లేదు. ఆయనకి బుర్ర పోయింది, అధికారం పోగానే బుర్ర పోయింది, అధికారం తిరిగి వచ్చే అవకాశం లేదు. అందువల్ల మరింత పోతుంది. ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం, ఆయన పోయిన బుర్రని తీసుకొచ్చే కార్యక్రమం చెయ్యి భగవంతుడా. అధికారం ఎట్టాగు ఇవ్వలేరు ప్రజలు ఆయనకి, ఇన్ని మోసాలు చేసిన ఆయనకి, ఆయనకి ఆ బుర్ర పోయిన బుర్ర ఇచ్చే కార్యక్రమం చేస్తే మంచిదని మనం చేస్తున్నాం. ఎఫెక్ట్ కాదు, కాస్ట్ అవుతుంది. ఇప్పుడు కాఫర్ డ్యాములు 2 ఉన్నాయి కదా, ఎగువ కాఫర్ డ్యాం నుంచి లీక్ అవుతుంది. నేను లాస్ట్ టైం విజిట్లో కూడా నేను చెప్పాను, ఈ కాఫర్ డ్యామ్ 18లో పెట్టారు. 18లో కాఫర్ డ్యామ్ కూడా డయాఫ్రమ్ వాల్ ఉంటుంది, డయాఫ్రమ్ వాల్ దాన్ని జెట్ గ్రౌటింగ్, మేము జెట్ గ్రౌటింగ్ చేశాము, వాళ్ళు జెట్ గ్రౌటింగ్ లేకోకుండా వేశారు. సరే, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. ఇప్పుడు కాఫర్ డ్యామ్ ఉండేది డయాఫ్రమ్ వాల్ వేసేసి ఎఫ్కమ్ రాక్ ఫిల్లింగ్ డ్యామ్ వేసేసి కాఫర్ డ్యామ్ తీసేస్తారు. ఇది నాకు తెలిసిన సత్యం, నేను నేర్చుకుంది కూడా ఈ మధ్యకాలంలో, సంవత్సరంలో నేను నేర్చుకుంది. అది వీళ్ళేమో కాఫర్ డ్యాము వేసే, కాఫర్ డ్యామ్ సగంలో కట్టేసి డయాఫ్రమ్ వాల్ వేసేసి కాఫర్ డ్యాములు మళ్ళా ఈ డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిపోయిన తర్వాత ఇవాళకి 18 అయితే ఇవాళ 8 సంవత్సరాలు, ఎన్ని ఇక్కడికి ఇవాళ 5 సంవత్సరాలు, 5 సంవత్సరాల్లో కూడా ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ పూర్తి కాలేదు. 5 సంవత్సరాల్లో పూర్తి అయిపోలేకపోయారు మీరు ఆంబోతులు అంటాడు ఆయన. పూర్తి చేయడానికి ఏం చేయాలి మేము, నువ్వన్నీ తప్పులు చేసుకెళ్తే? ఇవాళ కూడా డయాఫ్రమ్ వాల్ మళ్ళీ పేరలు వేస్తే తప్ప కుదరదు. ఈ లోపల వాటికి టైం పోయింది, సీపేజ్ వస్తుంది, మనం కాదంటానికి వీల్లేదు. ఆ సీపేజ్ వల్ల ఏమి నష్టం జరిగింది, వాటర్ బాగా ఉంటుంది, వాటర్ని మళ్ళీ తోడిపోయడానికి 1 కోట్ల రూపాయలు అవుతుంది, అదనపు భారం పడుతుంది. చేయగలిగింది ఏముంది, ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయటం తప్ప. వాళ్ళు వేసిన డయాఫ్రమ్, వాళ్ళు వేసినటువంటి కాఫర్ డ్యాము నుంచి లీక్ అవుతుంటే నేను చేసే ఉపయోగం వాళ్ళైనా మేమైనా ఒకటే కదా. మేము పూర్తి చేసిన స్పిల్వే మీద సెల్ఫీ దిగాడు. సెల్ఫిష్ ఫెలో సెల్ఫీలకు విలువ లేదు. చంద్రబాబు సెల్ఫిష్ ఫెలో, ఆయన సెల్ఫీలకు విలువ లేదు. సెల్ కనిపెట్టిన ఆయన సెల్ఫీ దిగలేకపోతున్నాడు. మొన్న ఎక్కడో ఇలా 3 సార్లు దిగాడు. అదేమంటే సెల్ నేనే కనిపెట్టాను అంటున్నాడు. మన కర్మ సెల్ ఆయన కనిపెట్టాడంట. ఈ ప్రాజెక్ట్ ఆయన బాగు చేయబోతున్నామంట, మేము నాశనం చేయబోతున్నామంట. ఇంతకన్నా వివరంగా ఏం కావాలి చెప్పండి. చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి విలేకరులు కూడా అర్థమైపోయి ఉంటుంది, కానీ నేను చెప్పలేరు పాపం, వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకుండే. అది ఇంకా
నేను చిరంజీవి గారి కామెంట్ నేను వినలేదు. నేను చిరంజీవి గారి కామెంట్ మీద విన్న తర్వాత రేపు మాట్లాడతాను. మీరు అంటున్నారు సార్ ఎవడు ఇప్పుడు దీనికి నేనేమంటే ఇప్పుడు అది చెప్పాను అనుకోండి దాన్నే మీరు మెయిన్ వార్తగా తీసుకుంటే నాకు ఇబ్బంది అయింది. ఇంపార్టెంట్ ఈజ్ పోలవరం. దాని గురించి నేను రేపు ఇంకో రోజు మాట్లాడతా. నేను చిరంజీవి గారిని కోరేది ఏంటంటే తమ్ముడు తనోడైనా ధర్మం చెప్పను బాబు. ముందు గోకింది ఎవరు నన్ను ఉపయోగం ఏంటి? ముందు తమ్ముడికి చెప్పు నా క్యారెక్టర్ పెట్టాడా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్పండి. దాన్ని తిట్టే కార్యక్రమం చేశాడే చెప్పండి. చిరంజీవి గారంటే నాకు గౌరవం. దీనికి నేను రేపు వివరంగా చెప్తాను. చిరంజీవి గారంటే ఆయన పిఆర్పీ పెట్టి రాజశేఖర్ గారికి వ్యతిరేకంగా పనిచేసిన ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ హిమ్. దానికి ఎందుకు రెస్పెక్ట్ ఉంది ఏంటనేది టుమారో ఐ క్యాన్ సే. తమ్ముడు తనుడైనా ధర్మం చెప్పండి అన్నయ్య గారు అని మాత్రం చెప్పదలచు. నేను వచ్చావును అడగాల్సింది ఆయన్ని చంద్రబాబును నన్ను పట్టుకుని ఆంపోతుంటాడు ఏంటో నాకు అర్థం కాలేదు. ఇరిగేషన్ మంత్రి రంకెలు వేస్తాడు రేపు వస్తాడు రంకెలు ఎటువంటి నేను అడిగిన మూడు ప్రశ్నలకు చెప్పలేకపోతున్నావు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు, దుర్మార్గుడు అంటాడు, బాబాయ్ అంటాడు అంటాడు. ఏంది నాకు అర్థం కాల? ఇప్పుడు మా పోటీ ఏదో ఆయనకన్నా చిన్నోళ్ళను సుదీర్ఘ అనుభవం లేని వాళ్ళను మేము మాట్లాడితే అర్థం ఉంది. అతనికి ఏం పోయే కానీ వచ్చింది నాకు అర్థం కాదు. పులివందలు వెళ్ళి నన్నే తిడతాడు, అది గుళ్ళకమ్మక ప్రాజెక్ట్కి వెళ్ళి నన్నే తిడతాడు. నాకు రంకెలు ఏదో ఈ గుళ్ళకమ్మ గేటు దగ్గర ఏమంటున్నాను రంకెలు. నేను రంకెలు వేయటమేంటి నాకు అర్థం కాలేదు. నేను గట్టిగా మాట్లాడితే రంకెలు వేసినట్ట, మూడు ప్రశ్నలు వేస్తే చెప్పలేక రంకెలు వేసినట్ట. ఏంది నువ్వు ఎన్ని రంకెలు వేస్తున్నావు? ఎక్కడెక్కడ వేస్తున్నావు రంకెలు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా. నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ కర్మ. మనం ఏం చెప్తాం? నోరు అదుపులో పెట్టుకోవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాక్షసంగా వ్యవహరిస్తున్నాడు, అధికారం కోసం అర్రులు చాస్తున్నాడు, అధికారం కోసం ఎవరైనా తిట్టాలనుకుంటున్నాడు, అధికారం కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాడు. ఆయనకి అధికారం మాత్రం రాదు, రాబోదు. ఓకే, బస్సులు పెట్టి దేని తీసుకొచ్చారు భజనలు? నో, ఐఎమ్ వెరీ సారీ టు సే లైక్ దీస్. నేను ఒక మాట చెప్తాను సార్, ప్రాజెక్ట్ దగ్గరికి వేలాది మంది తరలి రావటం సమంజసం కాదు, న్యాయం కాదు, ధర్మం కాదు. అందువల్లే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు కదా మా డిపార్ట్మెంటు. 15 మందికి ఇవ్వాలా? 15,000 మంది ఇచ్చినట్టయితే ఆయన తాడు దిగేది, ఒకళ్ళకి 5,500 రూపాయలు ఇచ్చి తీసుకురాలేక అదేగా జనానంద తీసుకొస్తుంది అనేది లిమిటెడ్ ఉన్న ఊరేగింపులాగా వచ్చి అందరూ చూస్తే అది ఎక్కడ ఎలా ఉంది. ఇప్పుడు వరద ప్రవహిస్తుంది, ఎంత 2,70,000 క్యూసెక్స్ వాటర్ ప్రవహిస్తుంది, చూడండి హెవీ మిషనరీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి బలమని అందరికీ ఇవ్వలేం కదా. ఆయనంటే ఆయనకి అద్దు అదుపు లేదు, ఆయనకు సిద్ధాంతం లేదు. ఆయన కూడా ఎవరిని పడితే మనం తీసుకొచ్చింది కాదు, బస్సులు పెట్టి తీసుకొచ్చి భజనలు చేసి ఊరేగింపులు చేసి ప్రచారం తీసుకోవడం కోసం చేశాడు. అది మా ఉద్దేశం కాదు. అది చంద్రబాబు నాయుడు వచ్చారు, వీ హ్యావ్ గివెన్ ఏ పర్మిషన్. ఏ 14 మందికి ఇస్తారంట అంటాడు. 14 మందికి ఎంతమందికి కావాలి? ఎంతమంది ఏం చేస్తారు మీరు? చూసావు, చూపించారు కదా మా ఆఫీసర్స్ కూడా. వీ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ది ఆల్ ది ఆఫీసర్స్ ఇది అపోజిషన్ లీడర్, మీరు పర్మిషన్ ఇవ్వండి చూపించమని చెప్పాము. చూపించావు, నువ్వు మాట్లాడావు, వెళ్ళావు, మంచిది. చూడటం వల్ల మాకే మంచిది, చర్చలోకి వచ్చింది. మా మేము వేసిన స్పిల్ మీద నడిచావు, మేము వేసిన కాఫర్ డ్యాముల మీద నడిచావు, సంతోషం. ఆయన కూడా కాన్ఫిడెన్స్ లేదు, భయపడతానే ఉన్నాడు. బాబు అయ్యో చాలా అయిపోయినాయి ఇక్కడ, నేను నా టైంలో ఏం కాలేదే, ఇప్పుడు చాలా చేశారు వీళ్ళు అనేటువంటి భావన ఆయనకి ఉంది. ఆయనకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, ఎంత దుర్మార్గుడైనా, ఎంత రాక్షసుడైనా, ఎంత నీచుడైనా వాడికి ఒక ఆత్మ ఉంటుంది కదా, అంతరాత్మ. అంతరాత్మ ఆయనకి చెప్పి ఉంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.